ఆత్మహత్యలకు నిలయంగా మారిన గోదావరి ఖనిలోని గోదావరి నది బ్రిడ్జ్ పై ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్తలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త మధ్యల దినేష్ మాట్లాడుతూ గోదావరి నది బ్రిడ్జ్ పై ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం మూలంగా ఈ ప్రాంతం ఆత్మహత్యలకు నిలయంగా మారిందని, రామగుండం కార్పొరేషన్ తో పాటు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ లాంటి దిగ్గజ పరిశ్రమలు ఉన్న ఈ ప్రాంతంలో గోదావరి నదిపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. గోదావరి నదిపై వెంటనే సిఎస్ఆర్ డిఎఫ్ఐడి ఫండ్ తో వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి నది చూడనీకి ఆహ్లాదకరం అయినప్పటికీ మరి గోదావరి నది పూర్తిగా ఈ బ్రిడ్జ్ సూసైడ్ పాయింట్గా ఆత్మహత్యలకు కేంద్రంగా మారడం నిజంగా దురదృష్టకరం. అనేక మంది బాధితులు వివిధ కారణాలతోటి ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా బాధాకరమైనప్పటికీ ఇక్కడున్నటువంటి రామగుండం నగరపాలక సంస్థనైతేమి ఎన్టీపీసీ సింగరేణి కేశోరాం ఆర్ఎఫ్సీఎల్ పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నప్పటికీ ఇక్కడున్నటువంటి డిఎంఎఫ్టీ ఫండ్ సిఎస్ఆర్ ఇతర ప్రాంతాలకు పోతున్నా కానీ గోదావరి బ్రిడ్జ్ పైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇంకా ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు రేణిగుంట్ల నరేంద్ర బూడిద హర్ష, సిహెచ్ వివేక్ వెంకటేష్, నివాస్ కార్తిక్, రాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.